ఓం నమ వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అహం దూరతస్థే పదాంభో జయగ్మ ప్రణామే చ యాగత్య సేవాం కరోమి. సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము ఈ యొక్క 2024 జనవరి 1వ తారీఖు నుంచి 31 డిసెంబర్ 2024 వరకు ద్వాదశ రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా బాగా కలిసి వచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ముందుగా ఈ యొక్క రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. తులారాశి తులాలగ్నం. ఈ యొక్క తులారాశికి ఈ యొక్క కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకులైన శనేశ్వరుడు 5వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకి విద్యలో మార్కులు బాగా అధికంగా రావడం, దైవీకమైనటువంటి బలం శక్తి పెంపొందడం, మరియు పెద్దవాళ్ళకి పిల్లలతో ఆడుకోవాలనే ఆసక్తి అధికంగా కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే లాభాభివృద్ధి, ధనాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, దైవీకమైన శక్తి బలం పెంపొందడం, అలాగే వేరే అనుకోని వ్యక్తుల వల్ల ధనపరమైన మరియు వ్యవహారిక పరమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఈ యొక్క శని యొక్క ఈ యొక్క శుభ దృష్టి వివాహ స్థానం మీద ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి శనిదశలు అంతర్దశలు నడిచినట్లయితే వరుడైతే అనుకూలమైన వధు అయితే అనుకూలమైన వరుడు ఇలా లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ యొక్క సెకండ్ హ్యాండ్ సేల్స్కి సంబంధించిన బిజినెస్లు, ఆయిల్స్, పెట్రోల్ పంప్స్ ఇట్లాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, మరియు ఇంజనీరింగ్ సంబంధించిన విద్యార్థులు ఈ విద్యలలో రాణింపు బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి సెకండ్ హ్యాండ్ సేల్స్ ఇలాంటి బిజినెస్లు చేసేవాళ్ళకు కూడా ఆ వృత్తులలో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే సినిమా కళాకారులు, నాట్య కళాకారులు, సంగీత కళాకారులు, మరియు వయోలిన్ ఇలాంటి వీణ ఇలాంటి వాద్య కళాకారులు ఇలాంటి వాళ్ళు వాళ్ళ వృత్తులలో బాగా రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు, బాగా లాభాలు కూడా గడించగలుగుతారు. కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క లగ్నానికి 12వ ఇంట్లో కేతువు, 6వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశమి అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతువులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి శుభ పరిణామాలని, అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుని మీరు ఏదైతే అనుకుంటున్నారో అనుకున్న స్థానానికి చేరుకోగలరు. లోన్లు తొందరగా మంజూరు అవుతాయి, దైవీకమైన బలం శక్తి పెంపొందుతుంది, దైవీకమైన కార్యక్రమాలు మరియు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది. ఎవరైనా లేని వాళ్ళు ఉంటే కనుక చేతనైన సహాయం చేయాలనే ఆసక్తి కూడా అధికంగా కలగడం వల్ల ఏమైనా దోషాలు ఉన్నా కూడా అవి తగ్గే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందరగా రాహుమహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ ఇద్దరు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కొద్దిగా లోన్లు మంజూరు అవడంలో కొద్దిగా జాప్యము, అనవసరమైన ఖర్చులు, ప్రయాణాల వల్ల ధన నష్టం, అనవసరమైన అనారోగ్య భయాలు, అనారోగ్య సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు కొద్దిగా జాగ్రత్త వహించినట్లయితే అన్ని పరాలుగా కూడా బాగుండే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి 7వ ఇంట్లో గురువు సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకి వివాహం పరంగా స్వల్పమైన జాప్యం, ఆలస్యం జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లాభస్థానాన్ని చూడడం వల్ల లాభాల పేరుతో గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక లాభం అనుకున్న చోట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే
ఈ యొక్క గురువు యొక్క పాప దృష్టి, లగ్నం మీద ఉండడం వల్ల కూడా కొద్ది స్టామినా, ఇమ్యూనిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మూడవ స్థానం మీద ఉండడం వల్ల మాట వల్ల సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ గురువు 8వ స్థానంలోకి మే 2వ తారీఖు నుంచి మారడం వల్ల కోర్టు న్యాయ సంబంధమైన విషయాలు, వ్యతిరేకమైన తీర్పులు, కుటుంబ సభ్యుల మధ్య చెందిస్తున్న తగాదాలు మరియు అనవసరమైన ఖర్చులు మరియు భూములు ఆస్తులకు సంబంధించి స్వల్పమైన లిటికేషన్స్ లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. మీకు వ్యక్తిగత జాతకంలో శని కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, రాహువు కానీ దశలు కానీ, అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక మీకు అద్భుతంగా యోగించి లాభిస్తాయి. మరియు చంద్రదశ నడిచినా కానీ తులాలగ్నానికి చంద్రుడు కూడా శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి శుభ పరిణామాలను కలగజేస్తాడు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక గురు దశ అంతర్దశ కానీ, కుజదశ అంతర్దశ కానీ, రవిదశ అంతర్దశ కానీ, కేతుదశ అంతర్దశ కానీ నడిచినట్లయితే కనుక కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వ్యతిరేక దశలు 4 కూడా 4లో 1-2 అయినా కానీ కొద్దిగా బెటర్మెంట్ ఉండే అవకాశం ఉంది. దశ కానీ, శని దశ కానీ, అంతర్దశ కానీ కాకుండా ఉంటే కనుక యోగాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శని యొక్క శనికి దృష్టిలో ఎక్కువ ఉండడం వల్ల ఈ లగ్నానికి రాజయోగ కారకుడు శని కావడం వల్ల ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మీకు వ్యక్తిగత జాతకంలో కనుక శనిదశ కాకుండా ఉంటే కనుక యోగాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. ఒకవేళ శని దశ అయిపోతే కనుక మీరు శని యొక్క బలం పెంచుకోవడం కోసం రోజు కూడా శని నవగ్రహాల్లో శనికి సంబంధించిన స్తోత్రము రెగ్యులర్గా పారాయణ చేసుకోవడం, నవగ్రహాల్లో శనేశ్వరుడి దగ్గర నల్ల నువ్వులు నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదం కింద స్వీకరించడం వల్ల శని యొక్క బలం పెరిగి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రాగలుగుతారు. అలాగే తులాలగ్నంలో పుడితే కనుక మీరు ఈ యొక్క నీలం రత్నాన్ని మధ్యవేళకు కనుక ధారణ చేసినట్లయితే కనుక మీకు శని యొక్క బలం పెరిగి ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే మీరు దైవికమైన బలం శక్తి పెంపొందించుకుని ఈ యొక్క వ్యతిరేక గ్రహాల యొక్క దోష ప్రభావాలు తగ్గించుకొని ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళాలనుకుంటే కనుక మీరు గురు కుజులకు సంబంధించిన స్తోత్ర పారాయణాలు రెగ్యులర్ ఈ యొక్క మంగళవారం గురువారం ఆచరించుకుంటూ, మంగళవారం గురువారం కూడా శనగలు మరియు కందులు రెండూ కూడా ఉడకబెట్టి ఆవుకి బెల్లంతో పాటు తినిపిస్తూ ఉండడం మంచిది. అలాగే శివ సహస్రనామ స్తోత్రము పారాయణ చేసుకోవడం, దగ్గరలో శివాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు, అర్చన, అభిషేకార్థులు ఆచరించడం, శివుడికి ధరింపజేసినటువంటి ఆ భస్మాన్ని ఇంటి దగ్గరికి తెచ్చుకుని అది రోజు నుదుటిన ధరించడం, అలాగే నైవేద్యం ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని తెచ్చుకుని ఇంటిలో రోజు స్వీకరించినట్లయితే కనుక వ్యవహారికమైన పరమైనటువంటి విజయాలు కూడా బాగా లభించి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా రాగలుగుతారు. శుభం.